జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ఈ దేశ చరిత్రలో నిలిచిపోతుందని గుంటూరు జిల్లా చిలుకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 4 ఏళ్ల పూర్తైన సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి 3 సినిమా హాల్ సెంటర్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి కార్యకర్త ఆయన పాలనలో ఇంకా ఇంకా ఆనందంగా ముందుకు వెళ్తాము, ఆయనే మన ధైర్యము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ జగన్ జయ జగన్. మరి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యల మీద గణం ఇప్పడానికి వీలు లేకుండా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆనాడు మరి అసెంబ్లీని వాకౌట్ చేసి 4 సంవత్సరాల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజలందరిలో నేను ఉన్నాను, నేను విన్నాను అని ప్రజలందరి మధ్యలో ఉంచి దాదాపు 3648 కిలోమీటర్ల తమ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలందరి కష్టాలు విని నేను ఉన్నాను అని ఒక భరోసాని ఇచ్చే విధంగా ఒక మేనిఫెస్టోని రూపొందించి ఆ మేనిఫెస్టోని మన జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజుల దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా చెప్పినవి చెప్పనివి అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సంక్షేమ పాలన రూపంలో ఈరోజు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. మరి 4 సంవత్సరాల పాదయాత్ర పూర్తి అయినందువలన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలందరితో పాటు మన వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి మనం కరెక్ట్గా తిరిగి చూసుకుంటే ఆనాడు ప్రజలకున్న ప్రతి సమస్యని ఒక మంచి మేనిఫెస్టో రూపంగా ఒక సంక్షేమ పథకం రూపంలో ఈరోజు ప్రజలందరూ కూడా అందుకుంటూ మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము నవరత్నాలంటే ఏదో గొప్పోళ్ళు ధనవంతులు ఒక వజ్రాల్లాగా వేసుకునేటువంటి ఒక నెక్లెస్లా చూస్తూ ఉన్నాము, కానీ ఈరోజు నవరత్నాల సంక్షేమ పథకాలందరినీ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుతూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నవరత్నాలని ధరిస్తున్నట్టు అందరూ గొప్పలైనట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటాము, చాలా సంతోషంగా ఉంది. ఒక అమ్మఒడితో అందరికీ కూడా అందజేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, ఎంతో మహిళలందరికీ కూడా ఒక తోబుట్టు అయి ఉన్నారు అమ్మఒడి ద్వారా. అలానే మనం తీసుకుంటే మహిళలందరికీ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇల్లు కట్టిస్తూ ఉన్నాము, అలాగే కాపు నేస్తమిస్తే ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ ఉన్నారు, ఆసరాతో అండగా ఉంటున్నారు, చేయితతో అందరికీ తోచిన సాయాన్ని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మనకు చేస్తూ ఉన్నారు. అలానే జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి ఒక్కరిలో ఒక మంచి వెలుగులు చూస్తూ ఉన్నాము. జగనన్న గోరు ముద్దుతో ప్రతి ఒక్క చిన్నారి మేనమావగా ఈరోజు మన జగనన్న నిలవడం ఎంతో ఎంతో సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే విద్య దీవెన వల్ల ఎంతో మందికి ధైర్యాన్ని నింపుతూ ముందుకు వెళ్తున్నటువంటి మన జగనన్న కలగా ఇలా చెప్పినవి చెప్పనివి ఎన్నో అనేక రకమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ అలాగే ప్రతి ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏదో ఒక సంక్షేమం ద్వారా ఇంతగనం సంక్షేమ పథకాలన్నీ అందజేస్తున్నటువంటి మా నాయకుడు ఎప్పుడూ కూడా ఆ దేవుడి ఆశీస్సుతో ప్రజలందరి మద్దతుతో ప్రజలందరూ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు అని భావిస్తూ ఉన్నాము. అలానే ఇదే విధంగా ముందు ముందు కూడా ఇంకా అనేక సంక్షేమ పరిపాలనతో సంక్షేమ పథకాలతో మంచి అభివృద్ధితో ముందుకు వెళ్తూ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా